channel Sathimanii welcomes you all. So this is day 2 of Vengamamba jathara vlog. Okkavela idina first part chudakapoy unte chudandi. So mundu vlog ganaka chusunte maa vallu ee year Naravada Vengamamba temple daggara jarige jathara kellaru anamata. So ee year e kaadu every year maa colony vallu entu untaru kabatti ee sari మా సునీల్ వాళ్ళు కూడా వెళ్ళారు. సో ఆ వ్లాగ్లో మీరు చూసుంటారు వాళ్ళు ఏమేం చేశారు అనేది, టెంపుల్ ఎలా ఉంది, అక్కడ జాతర ఎలా ఉంది అనేది అంతా మీరు చూసుంటారు. సో ఈరోజు ఏంటంటే, ఈరోజు డే 2 అంటే ఆ నైట్ అలా స్పెండ్ చేసిన తర్వాత పక్క రోజు వాళ్ళు ఏం చేశారు అనేది ఈ వ్లాగ్లో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రీవియస్ వీడియోలో నేను ఓన్లీ సునీల్ వాళ్ళ జర్నీ మాత్రమే చూపించాను. వీళ్ళందరూ ఏమో మా కాలనీ లేడీస్ ఒక వెహికల్ ఏర్పాటు చేసుకుని వెళ్ళారని చెప్పాను కదా. సో ఇలాంటి ఒక వెహికల్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ అలా వెళ్ళారు. అండ్ వీళ్ళకి ఈవినింగ్ అయిపోయింది అనమాట, ఇదంతా ముందు రోజుది. అండ్ పక్క రోజు వీళ్ళు ఏం చేశారు అంటే, సో పక్క రోజు వీళ్ళందరూ చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ అన్నీ విజిట్ చేశారు. చుట్టుపక్కల అంటే ఏమేమి ఉంటాయి అంటే, నరవాడ దగ్గరలోనే వెంగమాంబ అమ్మవారి పుట్టినిల్లు ఒక ప్లేస్ ఉంటుందన్నమాట, అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్కి వెళ్ళి లేడీస్ అందరూ ఏం చేస్తారంటే, అక్కడ అమ్మవారు పసుపు దంచుకున్న రోల్ ఉంటుందంట. సో ఆ రోడ్లో వీళ్ళు కూడా వీళ్ళు తెచ్చుకున్న పసుపు కొమ్ములు దంచుకొని అది ఆ పసుపు తెచ్చుకొని వీళ్ళు వాడుకుంటే వీళ్ళు మంచి వీళ్ళకి మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అన్నమాట. సో అలా వీళ్ళందరూ ఆ పసుపు దంచి తెచ్చుకున్నారు. అండ్ ఆల్సో ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. హియర్ ఆఫ్టర్ నేను ఇంకా మంచి మంచి బ్లాగ్స్ పెడుతూ ఉంటాను. సో అవి మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసాను ఆ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పొంగల్ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం వండుకోవడానికి ఒక ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేశారనమాట గుడి వాళ్ళు. సో ఆ రూమ్లోనే వీళ్ళకి బట్ వీళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడి నుంచి స్టవ్ కానివ్వండి, సిలిండర్ సామానాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తే వాళ్ళు ఒక ప్లేస్ ఇస్తారు. సో అక్కడ వీళ్ళు వండుకొని తినచ్చు అన్నమాట. పొంగళ్ళు పెట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ భోజనాలు కూడా వండి అక్కడే భోజనాలు పెడతారు. సో వీళ్ళు పొంగలు పెట్టుకొని తినేసిన తర్వాత టెంపుల్కి దగ్గరలో ఒక కొండ ఉంటుందంట, దొడ్డ కొండ అనే ఒక ఒక కొండ ఉంటుంది. సో ఆ కొండ పైన ఒక వెంగమాంబ అమ్మవారికి సంబంధించిన టెంపుల్ ఒకటి ఉంటుంది. సో ఆ టెంపుల్ని చూడడానికి నడుచుకొని కొండంతా ఎక్కి వెళ్ళారు కష్టపడి. ఈ దొడ్డ కొండ పైన ఉండే వెంగమాంబ టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కాసేపు అయినాక వస్తాయమ్మా ఒంట్లో వాటర్. రాళ్ళ మీద కొమ్మల మీద ఆచి చూసి అడిగేయండి. ఆ టెంపుల్ దగ్గరికి రోడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, మట్టి రోడ్ ఉంటుంది అన్నమాట. కాకపోతే వీళ్ళు నడిచెళ్ళాలని చెప్పేసి కొండెక్కాలి అని కొంచెం టైం స్పెండ్ చేయడం కోసం కొండ మీద నుంచి కూడా వెళ్తూ ఉంటారు చాలా మంది. ఇంకా దసరా మెల్లగా
తీస్తున్నా. వస్తా ఉండులో. పదా అమ్మా. ముసలోళ్ళు వచ్చేసారు పైకే. ఈ కొండ ఎక్కడం వల్ల ఏంటంటే మనం మంచి మంచి సీనరీస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మెయిన్ నరవడ టెంపుల్ ఉండే ప్లేస్ అదంతా. మీ వీడియోల వల్ల వెనకాల వాళ్ళకి ఆలస్యం అవుతున్నది మిత్రులారా. దయచేసి పక్కన వాళ్ళకి సమయం కేటాయించి మీరు పక్కకు తప్పుకోవాలను. ఈ టెంపుల్ కి ఇంకా రోడ్ కూడా ఉందంట, జస్ట్ నడుచుకొని వెళ్ళేదానికి. రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి సో అక్కడ నుంచి వెళ్తే దగ్గర వీళ్ళకి. బట్ వీళ్ళు కొండ ఎక్కాలనేసి ఈ రోడ్ లో లాంగ్ డిస్టెన్స్ తీసుకొని వెళ్ళారు. కొండ కొండ ఎదిల్ మాంగే మొరకో ఆగలు ఫైవ్ రూపాయలు. హాయ్ చెప్పు. చెయ్యి ఊపే. ఈ కొండకి ఈ టెంపుల్ కి కూడా అమ్మవారి హస్బెండ్ కి అమ్మవారి భర్తకి సంబంధించిన ఒక స్టోరీ ఉంటుందన్నమాట. కాకపోతే ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే ఫెసిలిటీస్ ఏమి ఉండవు. కనీసం మనకి వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడ ఏమి ఉండవు. ఇన్ కేస్ ఎవరైనా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా మీ ఫుడ్ వాటర్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓన్లీ ఈ కొండ మీద ఉండే టెంపుల్ దగ్గర మాత్రం. ఇప్పుడు వాన పడితే మనం ఈరోజు ఇంటికి పోం, జార్తా ఉంటాయి బండలు. ఇంకా వేరే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి ఈ నరవాడ ఆ ప్లేస్లోనే. ఆ దగ్గర దగ్గరలో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. బట్ వీళ్ళు విజిట్ చేసింది అయితే ఈ రెండు టెంపుల్సే అన్నమాట. సో ఇది అయిన తర్వాత ఇంకా వాళ్ళు రిటర్న్ బయలుదేరి వచ్చేసారు. సో అలా వాళ్ళ ట్రిప్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశారు.
రావాల మాట్లాడుకునేది అలాగే అప్పుడు పాటలు పెట్టినప్పుడు అందరు రన్నింగ్ చేయండి ఆ మాటకి We are Indians, Andra. So, Adanmata, this is the end of the vlog. ఈ నరవాడ జాతర వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ని. ఒకవేళ మీరు ఏదైనా చూసుంటే ఆ టెంపుల్ని, ఆ టెంపుల్ గురించి ఇంకేమైనా చెప్పడం నేను మిస్ అయ్యి ఉన్నా, లేదంటే వీళ్ళు ఏదైనా చూడడం మిస్ అయ్యి ఉన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై.